మీరు ఈ వీడియో కనుక చూస్తున్నట్టయితే ఇది పూర్తిగా అడల్ట్ కంటెంట్ ఈ కంటెంట్లో మనం అక్కడక్కడ బీ వేసుకున్నాం బీ అంటే బూత్ మాట్లాడినట్టే ఇది పూర్తిగా అడల్ట్ కంటెంట్ చిన్నపిల్లలు ఇంకా చిన్నపిల్లలు పెట్టుకొని ఎవరైనా చూస్తుంటే చిన్నపిల్లల్ని పక్కకు పంపించేయండి చిన్నపిల్లలు మీరు చూడమాకండి ఇప్పుడు మనం మాట్లాడుకునే దాని పేరు స్టాల్ డాల్ అనగానే నాకు తెలిసిన మీరు ఏం చేస్తారు కానీ ఈ మూవీలో ఉన్న డాల్కి బయట ఉన్న డాల్కి చాలా వ్యత్యాసం ఉంది అదేంటో తెలుసుకుందాం ముందుగా మనం సినిమా గురించి మాట్లాడుకుందాం ఈ సినిమా పేరు ఏంటంటే ది లెజెండ్ ఆఫ్ డేఫికేషన్ ఈ సినిమాలో ఈ డాల్ని మనం ఫస్ట్ ఒక ముసలైన దగ్గర చూడొచ్చు ఈయన ఒక మాస్టరే అతని మనవరాలు గిఫ్ట్గా ఇస్తుందని చెప్తాడు కానీ దీన్ని హీరో ఒక చోట యూస్ చేస్తాడు అది లాస్ట్లో చూద్దాం లాస్ట్లో ఓ బౌ కోసం యూస్ చేస్తాడు అసలు ఇది దేనికోసం ఉపయోగపడుతుందో చూద్దాం ఫస్ట్ అయితే నేను షాక్ అయ్యాను చాలా షాక్ అయ్యాను బాబు ఫస్ట్ ఈ డాల్ని కామెడీ సీన్గా తీసాడేమో అనుకున్నాను తేరా చూస్తే అర్థమైంది దాని తర్వాత ఇంకో బొమ్మ తీస్తాడు ఆ బొమ్మనేమో ఒక ఎగిరే నావలాగా మారుస్తాడు దాని గురించి వేరే ఎపిసోడ్లో మాట్లాడుకుందాం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం బొమ్మ గురించే మాట్లాడుకుందాం ఈ బొమ్మ మాత్రం నిజ జీవితంలో ప్రతి ఒక్కళ్ళు యూస్ చేయాలి అనుకునే బొమ్మే దీన్ని టాయ్గా ఉపయోగిస్తారు అమెరికన్స్ లేదా ఇతర దేశీయులు మన దేశంలో అయితే ఇంకా రాలేదు కొన్ని కొన్ని చిన్న చిన్న టాయ్స్ అయితే వచ్చినాయి మనం అందరం ఎడల్సే కాబట్టి ఆ సెక్స్టాయ్ ఏంటో తెలుసుకుందాం సెక్స్ టాయ్ అనేది మానవ రూపంలో ఉండే ఒక బొమ్మ ఈ బొమ్మని ఓన్లీ సెక్స్ కోసమే వాడతారు ఈ బొమ్మల్ని సాధారణంగా సిలికాన్ టీపీఈ మరియు రబ్బర్ పాలు వంటి పదార్థాలతో తయారు చేస్తారు అవైతేనే సున్నితంగా ఉంటాయని చెప్పి ఈ పదార్థాలు వాడడం వల్ల మానవ శరీరం ఎలా అయితే ఉంటుందో ఎలా సున్నితంగా ఉంటుందో ఈ పదార్థాలు కూడా అలాగే పనిచేస్తాయి మీరు సెక్స్ చేసేటప్పుడు ఈ బొమ్మల్ని మీరు ఎలా కావాలనుకుంటే అలా తయారు చేయవచ్చు ఎవరి మొహంతో అయినా తయారు చేయొచ్చు ఈ బొమ్మని అలాగని తయారు చేయించుకున్నారు కేసు పడిద్ది మీ మీద ఇది ఓన్లీ లీగల్ గా అయితేనే సాధ్యం ఓకేనా కొన్ని నమూనాల్లో అయితే వేడి కోసం ఆ బొమ్మ లోపల వేడి యంత్రం అనే దాన్ని పెడతారు అంటే సెక్స్ చేసేటప్పుడు వేడిగా ఉండడం కోసం వెచ్చదనాన్ని లైట్ వెచ్చదనాన్ని ఎక్కువగా అయితే మాడిపోయి అనుకో ఎలాగో మన వ్యూవర్స్లో కొంతమంది మనుషుల్లో కలవలేరు కాబట్టి వీళ్ళకి ఆ సెక్స్ డాల్ ఉపయోగపడుతుంది లైంగికంగా వాళ్ళ సుఖాలను తీర్చుకోవడం కోసం అడోల్ట్స్ మీకోసమే కొంతమంది డాక్టర్లు చికిత్సా ప్రయోజనాల కోసం కొంతమందికి ఈ బొమ్మల్ని అప్పచెప్తూ ఉంటారు ఎందుకంటే వాళ్ళలో సెక్స్ తాపం ఎక్కువ ఉంటుంది ఎగ్జాంపుల్గా మంగళవారం మూవీ అందులో ఉన్న మెయిన్ రోల్ కాబట్టి అమ్మాయి మెయిన్ రోల్ అనుకోండి తనలాగే ఎవరికైతే సెక్స్ మీద ఎక్కువ మోజు ఉంటుందో వాళ్ళ కోసం ఈ బొమ్మలు మాత్రమే ఎందుకంటే మనుషుల మీద ఉపయోగిస్తే వాళ్ళు చచ్చిపోతారు కాబట్టి పైగా ఈ బొమ్మలతో చేస్తే ఏ రోగాలు రావు వాళ్ళకి అందుకని ఈ బొమ్మలను ఉపయోగిస్తారు మామూలుగా అందరూ సెక్స్ బొమ్మలు ఎందుకు వాడరంటే ఇప్పుడు ఎవరైనా వాడితే మీరు వాళ్ళని ఏమనుకుంటారు వీడు చెడ్డవాడు వీడి పనికిరాని వాడు జీవితంలో వీడికి సెక్స్ పెచ్చి బాగుందిరా బాబు అనుకుంటారా లేదా ఇది అర్జున్ రెడ్డిలో డైలాగ్ అనుకోండి నేను వాడేసా అంతే అలాగని నన్ను ట్రోల్ చేయమాకండి అందుకని మన గవర్నమెంటు ఈ సెక్స్ టాయిస్ని రానివ్వట్లేదు కానీ గుళ్ళ మీద మాత్రం సెక్స్ బొమ్మలు ఉండొచ్చు అలాగని నేను ప్రేరేపిస్తున్నానని కాదు పైగా వీటి వల్ల ఇండియాలో సగానికి సగం రేపులు తగ్గిపోతాయి ఎందుకంటే మన ఇండియన్స్కి అంత పిచ్చు ఉంది సెక్స్ అంటే వీటి వల్ల మనుషుల మీద ఉండే మోజు కూడా తగ్గిపోతుంది చాలా మట్టికి అందుకనే సెక్స్ డాల్స్ గురించి చాలామంది చాలా ఆసక్తిగా చెప్పుకుంటారు ఎందుకంటే అది వాళ్ళ జీవితంలో చేరు కాబట్టి అది పెద్ద తప్పుగాను వాళ్ళు పెద్ద పద్ధతులుగాను చెప్పుకుంటూ ఉంటారు చాలామంది వరకు ఎలా ఎలా ఉంటారంటే మీ ముందు నటిస్తారు కానీ వాళ్ళు చేసేయన్నీ అలాంటి పనులే కావాలంటే కామెంట్ చేసుకోండి నువ్వు పత్తిత్వైతే ఫస్ట్ ఈ సెక్స్ డాల్ని హిట్లర్ ఆర్డర్ చేశాడు ఎందుకంటే ప్రాస్టిట్యూషన్ని అరికట్టడం కోసం రేప్స్ అండ్ పవ ప్రాస్టిట్యూషన్ కోసం వాళ్ళ ఉద్దేశం ఏంటంటే డైరెక్ట్గా ప్రాస్టిట్యూషన్ని అరికట్తే అక్కడున్న ఆడవాళ్ళని ఈ మగాళ్ళు ఎవరిలాగో వదలరని చెప్పి ఇండైరెక్ట్గా ఈ సెక్స్ డాల్స్ని రిలీజ్ చేసి ఆడవాళ్ళ మీద మోజు పడకుండా ఈ సెక్స్ డాల్ మీద మళ్ళించి నెమ్మది నెమ్మదిగా దేశాన్ని ఆరోగ్యవంతంగా చేసి అభివృద్ధి చే చేయిద్దామని హిట్లర్ ప్లాన్ కానీ కొంతమంది నచ్చని వాళ్ళు ఏం చేశారంటే హిట్లరు చెడ్డ మార్గంలో తీసుకో తీసుకెళ్తున్నాడు అని ప్రచారం చేశారు అయితే ఎవరైతే చెడ్డ వాళ్ళు అన్నారో తిరిగి తిరిగి అదే మార్గంలోకి వెళ్తున్నారు అదే డెవలప్మెంట్ అంటే అడ్వాన్స్డ్ ఆండ్రాయిడ్స్ రోబోటిక్స్ ఏఐ టెక్నాలజీ ఇలాంటివన్నీ సెక్స్ డోల్ కిందకే వస్తాయిగా నిజమే కాదా ఇప్పుడు మీ రూపంలో ఇంకో రోబో ఉండి ఆ రోబోతో ఇంకెవరైనా సెక్స్ చేయించుకుంటే అప్పుడు మీకు ఎలా ఉంటుంది ఇప్పుడు నేను చెప్పిన కాన్సెప్ట్ లాగానే హిట్లరు ఒక హీరోయిన్కి డబ్బులు ఇస్తా అని చెప్పి ఆమె యొక్క అందాన్ని ఉపయోగించుకుందాం అని చూశారు అంటే సెక్స్ డాల్ రూపంలో కానీ ఆమె ఒప్పుకోలేదు మరి మీరు ఒప్పుకుంటారా అయితే కాలక్రమేణా ఈ సెక్స్ డాల్ కాస్త బార్బీ డాల్ కింద మారింది ఇప్పుడు మీ చిన్నపిల్లలు ఆడుతున్న డాల్ అదే సెక్స్ డాల్ యొక్క నమూనా అంటే మీ ఇంట్లో ఒక సెక్స్ డాల్ ఉందని అర్థం ఈ సెక్స్ డాల్ని మొదట జర్మన్ సైంటిస్ట్ ఒక ఆయన తయారు చేశాడు ఆయన చనిపోయిన తర్వాత ఆయన దగ్గర పనిచేసే ఒక ఆర్టిస్ట్ ఈ డాల్ని ఉపయోగించుకొని బార్బీ డాల్ కింద కన్వర్ట్ చేసి పిల్లలకి అందజేయడం స్టార్ట్ చేశాడు ఇంకా అక్కడ నుండి ఇది బార్బీ డాల్ కిందే చెప్తున్నారు ఈ సెక్స్ డాల్ని కాలక్రమేణా మన సైంటిస్టు అభివృద్ధి చెందించి దాన్ని ఆండ్రాయిడ్ కింద మారుద్దాం అనుకుంటున్నారు ఇది ఉండే కొద్దీ అంటే రాబోయే తరాల్లో ఈ ఆండ్రాయిడ్ కాస్త మనిషిగా కూడా మారచ్చు లేదా ఒక వస్తువు రూపంలో మన చేతికి రావచ్చు ఆ వస్తువు మనం కోరుకుంటే అమ్మాయిగా మారచ్చు దాంతో మీరు సెక్స్ చేయొచ్చు ఇప్పుడు ఈ మూవీలో కనిపించిన డాల్ కూడా సేమ్ ఇంచుమించు అలాగే పనిచేస్తుంది ఒక సెక్స్ డాల్ రూపంలో మీరు కోరుకున్న అమ్మాయి కింద ఇది మారిపోతుంది లేదా మీరు కోరుకున్న అబ్బాయి కింద ఇది మారిపోతుంది అర్థమవుతుందా అయితే దీనివల్ల ప్రయోజనం ఏంటంటే మీరు చేసుకున్న వైఫ్ని కాకుండా ఇంకెవరిని చూడకుండా లేదా మీరు చేసుకున్న హస్బెండ్ని కాకుండా ఇంకెవరిని చూడకుండా వాళ్ళ దగ్గరికి వెళ్లకుండా మీ హస్బెండ్ని మీరు మోసం చేయకుండా లేదా మీరు మీ వైఫ్ని మీరు మోసం చేయకుండా ఇది ఉపయోగపడుతుంది పైగా వాళ్ళ వల్ల రోగాలు రాకుండా మీ ఆరోగ్యాన్ని పెంచుతుంది అయితే ఫుల్ ఎపిసోడ్ చూసారా చూస్తారు ఒక కామెంట్ వేసుకోండి ఈ ఎపిసోడ్ ఎలా ఉందో